పార్వతీపురం అర్బన్ జిల్లాకు 94 ట్రాక్టర్లు పరికరాలు వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం ద్వారా మంజూరైనట్టు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజనదర తెలిపారు. మంగళవారం స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం జిల్లా స్థాయి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతుల పక్షపాతి అని, ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని, రైతులకు పేదలకు సాయం చేసే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. వ్యవసాయంలో వ్యయం తగ్గించి ఆదాయం పెంచడానికి రైతులను ఆదుకునేందుకు యంత్ర సేవ పథకాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ పథకం ద్వారా కురుపం నియోజకవర్గంలో 79.28 లక్షల సబ్సిడీతో 33 గ్రూపులకు, పార్వతీపురం నియోజకవర్గంలో 58.53 లక్షల సబ్సిడీలతో 26 గ్రూపులకు, సాలూరు నియోజకవర్గంలో 77.43 లక్షల సబ్సిడీతో 25 గ్రూపులకు, పాలకొండ నియోజకవర్గంలో 60.22 లక్షల సబ్సిడీతో 27 గ్రూపులకు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. రైతులు 170 కంపెనీలకు చెందిన 10 జిల్లాలను ఎంపిక చేసుకుని కొనుగోలు చేసుకునే స్వేచ్ఛ కల్పించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో సాలూరు నియోజకవర్గంలో సాలూరు మండలానికి 9 ట్రాక్టర్లు, పాచిపెంట మండలానికి 5 ట్రాక్టర్లు, మక్కువ మండలానికి 7 ట్రాక్టర్లు, వెరసి 21 ట్రాక్టర్లను 53.34 లక్షల సబ్సిడీ, కురుపం నియోజకవర్గంలో జిఎల్పురం మండలానికి 3 ట్రాక్టర్లు, కోమనాడు మండలం 5 ట్రాక్టర్లు, కురుపం మండలానికి 3 ట్రాక్టర్లు, గరుగుబిల్లి మండలానికి 5 ట్రాక్టర్లు, జిఎంఆ వలస మండలానికి 8 ట్రాక్టర్లు, వెరసి 24 ట్రాక్టర్లను 59.85 లక్షల సబ్సిడీ, పార్వతీపురం నియోజకవర్గంలో పార్వతీపురం మండలంలో 7 ట్రాక్టర్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్ కోర్మనాథ్, వైస్ చైర్మన్ బాపూజీ సింహాచలం, ఏఎంసీ చైర్మన్లు, మున్సిపల్ చైర్పర్సన్ గౌరీశ్వరి, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, ఇతర అధికారులు, రైతులు హాజరయ్యారు. సమావేశం మాట్లాడాను, యంత్రానికి ఇది అంకివేదిపోయిన కాలయాపన చేశారు, తర్వాత ఏదో చేశారు, తీసుకుని కూడా నాణ్యత లేనివి, కంపెనీలో కేవలం కమిషన్ల కోసం కక్కుర్తపడి వారు రైతులు కోరుకున్న కంపెనీలు కాకుండా వీరికి నచ్చిన కంపెనీలతో మాట్లాడిన కమిషన్లు తీసుకున్నారు. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి వారు చెప్పారు, అధికారులు చెప్పారు, 171 కంపెనీలు ఉన్నాయి. ఏ కంపెనీ గురించి కావాలంటే ఆ కంపెనీ, ఆ సిహెచ్డబ్ల్యూస్ కస్టమ్ హైరింగ్ సెంటర్, ఏ కంపెనీ ట్రాక్టర్ కావాలంటే దానికే తీసుకోమని చెప్పారు. మాకు నచ్చింది ఇస్తామని చెప్పలేదు. రైతులు కోరుకున్నది, రైతులకు కావాల్సింది, రైతులకు మెచ్చింది, రైతులకు నచ్చిందే మన ముఖ్యమంత్రి గారు ఏమని చెప్పారు తప్ప మాకు నచ్చింది మీరు తీసుకెళ్ళని ఎవరు బలవంతం చేయడం లేదు. ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాలకు కూడా రైతులు కోరుకున్నదే ఇచ్చారు. అది గొప్పతనం, ప్రభుత్వానికి గొప్పతనం, రైతుకు మంచి చేయాలని ఆలోచన. గతంలో జరగడం లేదు. మా సారూ నియోజకవర్గంలో కూడా ఎక్కడికక్కడ ట్రాక్టర్ ఇప్పుడు చెప్పినట్టుగా కనీసం మాకు ట్రాక్టర్ ఇస్తున్నది కూడా తెలియదు చాలా మందికి. వాళ్ళ పేర్లు కూడా ఇచ్చేసినారు, రైతు రథాలు పేరు చెప్పిన. ఈ రైతు రథాలన్నీ కూడా రథాలు ఎవరు ఉంటే మీకు తెలుసును. ఆ రోజు రాజుల పాలనలో రథాలు ఉండే, అలాగా ఈ పెద్దలందరూ కూడా రథాలు ఎక్కి వెళ్ళిపోయి రైతులకేమో పేర్లు చూపించారు, అప్పులు చూపించారు గత ప్రభుత్వంలో. నేనే కాదు, అన్ని పత్రికల్లోని అన్ని సంఘాలు కూడా విమర్శించేవి, విచారణలు కూడా జరిగేవి గతంలో. ఈరోజు జరగలేదు, అంత పారదర్శకం, అంతా నిజాయితీగా రైతు కోరుకున్న విధంగా. ఎప్పుడైనా ఇలా జరిగిందో భారతదేశం ఎక్కడ లేదు. 171 కంపెనీలకు పైగా ఈరోజు ట్రాక్టర్లు ఇచ్చారంటే ఎంత పారదర్శకంగా ఉందో ఒకసారి ఆలోచించండి. ఈరోజు మన పార్వతీపురం జిల్లాకి ఒక చాలా గొప్ప రోజు అనుకోవచ్చు. మనకి ఉన్న 306 ఆర్బికేజ్లో ఈరోజు 111 ఆర్బికేజ్కి 15 లక్షలతో ఈరోజు ఒక్కొక్క ఆర్బికేకి ఈ వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం కింద ఒక కస్టమ్ హైరింగ్ సెంటర్ ఈరోజు ఏర్పడుతుంది. మన జిల్లాలో ఉన్న మొత్తం వ్యవసాయ ప్రొఫైల్, అగ్రికల్చర్ ప్రొఫైల్ చూస్తే 3 లక్షల 50 వేల ఎకరాల పైన నార్మల్ ఏరియా ఉంది. దీనిలో కూడా 2 లక్షల పైన ఇరిగేటెడ్ ఏరియా కూడా ఉంది. కాబట్టి వ్యవసాయ పరంగా చూస్తే మన జిల్లాలో అభివృద్ధి పొటెన్షియల్, డెవలప్మెంట్కి పొటెన్షియల్ చాలా ఉంది. కానీ ఇప్పటి వరకు అనుకున్నట్టుగా అభివృద్ధి
మేము సాధించలేకపోయాము. దీని ముఖ్య కారణాలు చూస్తే మనకి ఉన్న అగ్రికల్చర్ చాలా ట్రెడిషనల్ మెథడ్స్లో చేస్తున్నారు, పాత పద్ధతితో చేస్తున్నారు ఒకటి. రెండవది మనకి ఉన్న మోడర్న్ టెక్నాలజీస్కి మోడర్న్ ఎక్విప్మెంట్స్కి కొంచెం ఇక్కడ అందుబాటులో ఉండవు. ఇవన్నీ సమస్యల్ని చూసుకుంటూ ప్రభుత్వం సుమారుగా ఒక సంవత్సరం నుంచి ఆర్బీకే స్థాయిలో ఎలా మంచి వ్యవసాయ యంత్రాల్ని వ్యవసాయ పరికరాలని ఎలా అందుబాటులో తీసుకురావాలి, ఆ దారిలో ఆ డైరెక్షన్లో ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈ లోపుగా ఒక సంవత్సరం ముందు ఈ ప్రోగ్రామ్ మొత్తం ప్రిపేర్ చేయడం జరిగింది. దీనిలో సబ్సిడీ ప్యాటర్న్ ఎంత ఉంటుంది, గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్, గవర్నమెంట్ సబ్సిడీ, బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్, లోన్ ఎంత ఉంటుంది, చాలా డీటెయిల్గా ఆలోచన చేసిన తర్వాత ఈ ప్రోగ్రామ్ని, స్కీమ్ని ఫార్ములేట్ చేయడం జరిగింది.